ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్ ఇది. రైతులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయలు అందిస్తుంది. అయితే ఈ 6,000 రూపాయలను ఒకేసారి కాకుండా ఏడాదికి 3 విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంటే 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వస్తున్నాయి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా అర్హత లేని వారి బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. సో దాదాపు 1,364 కోట్లు పీఎం కిసాన్ స్కీమ్ అర్హత లేని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. సో దీన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందించిన ఆర్టీఐ సమాచారం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 లక్షల మందికి పైగా అర్హత లేని వారికి ఆదాయ పన్ను చెల్లించే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవడం జరిగింది. సో దీంట్లో పంజాబ్లో ఎక్కువ మంది అర్హత లేని వారికి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి. అర్హత లేకుండా డబ్బులు పొందిన వారిలో 23% మంది పంజాబ్లోనే ఉన్నారు. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే ఇలా అర్హత లేకుండా డబ్బులు పొందిన వారి నుంచి ఆ డబ్బులను రికవర్ చేసే పనిలో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. సో ఇక్కడ 2 హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమి కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. అయితే తర్వాత కేంద్రం ఈ లిమిట్ను తొలగించింది. అయితే కొన్ని షరతులు మాత్రం ఉన్నాయి. వీటిలో కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లించినా, లేదంటే నెలకు 10,000కు పైగా పెన్షన్ పొందినా కూడా, అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. సో ఇలాంటి వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవడం జరిగింది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఇలా జమ చేసిన డబ్బులను తిరిగి వెనక్కి తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.